దుప్పగా జన్మించింది ఎవరు? దుప్పగా జన్మించింది బోధిసత్వుడు. దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగ రచయిత గురజాడ వెంకటప్పారావు. కన్యాశుల్కం అనే రచన ఎవరిది? కన్యాశుల్కం అనే రచన గురజాడ వెంకటప్పారావు. క్రింది వాటిలో గేమ్కు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం దేశమును ప్రేమించమన్న. పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం పరివర్తన. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన కవి గురజాడ వెంకటప్పారావు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేనో మనుషోయ్. గేయ పాదం ద్వారా మీరేం తెలుసుకున్నారు? ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? స్వీయ రచన. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడుకు తోడుపడవోయ్ అను పద్యకర్త ఎవరు? గురజాడ వెంకట అప్పారావు. చెట్టా పట్టాలు పట్టుకొని అన్నదమ్ముల వలెనో జాతులు, దేశస్థులంతా నడవవలనోయ్, మతములన్నీ మెలగవలనో. పై పద్యపాదాలను క్రమంగా మార్చండి, క్రమంగా అమర్చండి. ఫస్ట్ చెట్టా పట్టాలు పట్టుకొని, నెక్స్ట్ దేశస్థులంతా నడవవలనోయ్, నెక్స్ట్ అన్నదమ్ముల వలెనో జాతులు మతములన్నీ మెలగవలనోయ్. చూడండి, జాతులు మతములు ఒక దగ్గరే ఉండాలి. చట్టాలు పట్టాలు పట్టుకొని, పట్టుకొని అంటే ఇక్కడ ఏం పట్టుకొని ఏం చేయాలి? నడవాలి, దేశస్థులంతా నడవాలి. సో ఇలా మీరు ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ మీరు చూసుకున్నట్లయితే కరెక్ట్ వరుస క్రమం అనేది రాయగలరండి. హడావడిగా పెట్టకుండా మైండ్లో కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని ఒకటికి రెండు సార్లు మీరు క్వశ్చన్ చదివితే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అయితే చేయగలరు. సో నెక్స్ట్ చూద్దామండి. క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి. ప్రాసపదాలు కానివి ఏంటో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రేమించమన్న, పెంచమన్న, తలపెట్టబోయి, చూపబోయి, పాటు పడబోయి, తోడుపడబోయి, మూడు కూడా ప్రాసపదాలే. ఇంకా కానిది అంటూ లేదు కాబట్టి ఇవన్నీ సరైనవే. శివాజీ తండ్రి, శివాజీ తండ్రి శంభోజీ. చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు. ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ఈ మాటలు మురారి పంతులు బీజాపూర్ సుల్తాన్తో అన్నారు. నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను. ఇక్కడ నేను అంటే ఎవరు? నేను అంటే శివాజీ. నెక్స్ట్ క్రింది వాటిని జతపరిచినట్లయితే, తిండి కలితే కలిగితే కండ కలదో, ఒట్టి మాటలు పలుకు, ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగువారికి తోడుపడవోయ్, చట్టాలు పట్టాలు పట్టుకొని. ఇది జతపరచడం. శివాజీ చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? శివాజీని చిన్నతనంలో తన తండ్రి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకుని వెళ్ళారు. క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కానిది. ద్విత్వాక్షరం పదం కానిది పొంగి పొర్లే. ఇది ద్విత్వాక్షర పదం కానిది. ద్విత్వాక్షరం అంటే ఒక అక్షరము కింద అదే అక్షరం రావడం, ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒట్టి అనేది ద్విత్వాక్షరం. గొప్పలు పా కింద పావత్తు, ఇది కూడా ద్విత్వాక్షరం. మతములన్నీ నా కింద నా వత్తు వచ్చింది, ఇది కూడా ద్విత్వాక్షర పదమే. అయితే ఇది పొంగి పొర్లు అనేది సంయుక్తాక్షర పదము. సో ఇది ద్విత్వాక్షర పదం కానిది. దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగానికి సంబంధించి క్రింది వాటిలో ఏ నినాదం సరైనది? దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి, ఇది సరైనది. మాటల కన్నా చేతులు మిన్న, ఇది నినాదం. జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఇది ఏ వాక్యము? ప్రశ్నార్థకం. క్వశ్చన్ వేస్తున్నాం కదా, సో అందుకే ప్రశ్నార్థకం.
సర్వమానవ సమత గోర్పక భారతాంబకు యశము నింపక గేయ రచయిత పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రచన కానిది కన్యాశుల్కం. ఇది గురజాడ అప్పారావు గారిది. సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయం కాపు పాటలు. ఇవి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారి రచనలు. సో సరికానిది ఏంటంటే కన్యాశుల్కం. ఏ రాజ్యమందు లలిత కళలను తేల్చిదమ్మా. ఇది రెడ్డిరాయల రాజ్యమందు లలిత కళను తేల్చిదమ్మా. పరివర్తన అనే పాఠభాగ రచయిత బాలంత్రపు వెంకట్రావు. ఓలేటి పార్వతీశం వెంకట పార్వతీశ కవులు. వెంకట్రావు బాలంత్రపు వెంకట్రావు తల్లిదండ్రుల గురించి అడుగుతున్నారు. సో అది కూడా అడగరు. అలాగే జన్మస్థలం గురించి కూడా అడగరండి. అలాగే జననం డేట్ గురించి కూడా అడగరు. ఎగ్జామ్లో తెలుగు ఎగ్జామ్కి అయితే డేట్స్ కూడా అడగరు. సో దాని గురించి అయితే టెన్షన్ పడిన అవసరం లేదు. వేమల ఈయన రాసిన తొలి కథ రావూరి భరద్వాజ. కోర్స్ చెప్పాను వీడియోస్లో చూడండి. ఎక్కువగా కోర్స్ అయితే చెప్పాను. అన్ని తెలుగు కవి పరిచయాలకు సంబంధించిన కోర్స్ అన్నీ చెప్పాను. ఏ నవలకు రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ప్రాకుడు రాళ్ళకు రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ఇది కూడా రావూరి భరద్వాజ యొక్క జన్మస్థలం గురించి అడుగుతున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రావూరి భరద్వాజ యొక్క పురస్కారం కానిది. న్యూబెరీ మోడల్. ఇది రావూరి భరద్వాజ యొక్క పురస్కారం కాదు. రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్, ఈ మూడు కూడా రావూరి భరద్వాజ గారి యొక్క పురస్కారాలు. కందిరిగ కిటుకు కథలో మరొకరు సుఖంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం ఎవరికి గిట్టదు. ఏనుగుకు,